హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో చాలామంది అయితే ఇళ్ల నిర్మాణాలు అయితే చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అంటే గవర్నమెంట్ కట్టించిస్తాము అని చెప్పిన ఆప్షన్, మూడవ ఆప్షన్ ఇల్లులు అయితే కనుక కొంచెం త్వరగా ముందుకైతే కదలటం లేదని అయితే చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇళ్లకు మోక్షం ఎప్పుడు అంటే గవర్నమెంట్ నిర్మించే ఇళ్లకైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు పథకం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. మొత్తం 30 లక్షల ఇల్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఫేజ్ 1 ఫేజ్ 2లో 18 లక్షల ఇళ్లను కట్టాలనుకుంది. కానీ ఇప్పటికీ 167739 ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణాన్ని 2020లోనే ప్రారంభించగా ఇప్పటికీ 2.5 ఏళ్ళు గడిచిపోతున్నా ఇంతవరకు 10% ఇల్లు కూడా పూర్తవలేదు. మరోవైపు ఏడాది డిసెంబర్ నాటికి 5 లక్షల ఇల్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వర్షాలు ఇతర కారణాల వల్ల ఆ లక్ష్యం కూడా నెరవేరడం లేదు. కాగా ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం 3 ఆప్షన్ల కింద విభజించింది. 1 ఆప్షన్లో ఇంటి నిర్మాణానికి మెటీరియల్ని ప్రభుత్వం ఇస్తుంది, కార్మికులకు కూలీని మాత్రం నగదుగా చెల్లిస్తారు. ఇక 2 ఆప్షన్లో మెటీరియల్ మొత్తం లబ్ధిదారుడే కొనుగోలు చేసి ఇల్లు కట్టించుకుంటాడు. అతనికి ఇళ్ల పథకం ద్వారా వచ్చే 180,000 రూపాయలు, అలాగే బ్యాంక్ రుణం 35,000 రూపాయలని ప్రభుత్వం దశల వారీగా చెల్లిస్తుంది. ఇక 3 ఆప్షన్ ప్రభుత్వం అయితే కనుక ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇల్లు కట్టించిస్తుంది. ఈ 3 ఆప్షన్ గురించి చూసుకుంటే ఈ 3 ఆప్షన్ కింద ఇచ్చిన ఇళ్ల నిర్మాణం అయితే నత్తనడక కన్నా ఘోరంగా నడుస్తుందని చెప్తున్నారు. అంటే ఆప్షన్ 3 ఇల్లు నత్తనడక కన్నా మెల్లగా సాగుతున్నాయి. మొత్తం 18,63,000 ఇళ్లలో 3,27,000 మంది 3 ఆప్షన్ అయితే ఎంచుకున్నారు. వీరందరికీ ప్రభుత్వమే ఇల్లు నిర్మించివ్వాలి, కానీ పని వేగంగా సాగడం లేదు. మొత్తంగానే ఇళ్ల నిర్మాణం వేగంగా లేదు అంటే ప్రత్యేకంగా ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం మరింత ఘోరంగా ఉందని చెప్తున్నారు. ప్రతి సమీక్షా సమావేశంలో సీఎం ఈ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెబుతూనే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం పని జరగటం లేదు. ఇప్పటికీ కేవలం 2 ఇళ్ళు మాత్రమే పూర్తి కాగా 260,000 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ కూడా పూర్తి కాలేదని చెప్తున్నారు. ఇక బేస్మెంట్ లెవెల్లో ఉన్న ఇల్లు అయితే 68,000 ఇళ్ళు ఉండగా రూఫ్ లెవెల్లో కేవలం 2,100 ఇళ్ళు మాత్రం ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వ పథకం కింద ఇచ్చే 215,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోదు. ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా మరో 2 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు పూర్తి చేసుకుంటున్నారు. కానీ ఎటువంటి ఆర్థిక ఆసరాలు లేని వారు, డబ్బు అప్పులు పుట్టిన వారు, వితంతువులు, వృద్ధులు ఆప్షన్ 3 ఎంచుకున్నారు. వీరికి ఇళ్ల నిర్మాణం జరగటం లేదు. పేదలందరికీ ఇల్లు పథకం కింద పెద్ద పెద్ద కాలనీలు ఉన్న చోట మాత్రమే ఇల్లు కట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తున్నారు. ఆప్షన్ 3 కింద అక్కడ కొన్ని ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. అందుకే వీటి నిర్మాణంలో జాప్యం జరుగుతుందని ప్రభుత్వం చెప్తుంది. అంటే ఒక్కొక్క ఏరియాను బట్టి అయితే వస్తున్నారు. కొంచెం పెద్ద ఏరియా ఉంటే కనుక కొంచెం కట్టడానికి అయితే కాంట్రాక్టర్లు వస్తున్నారు. కానీ కొంచెం చిన్న చిన్న ఏరియాల్లో ఆప్షన్ 3 ఇల్లు అయితే ఇంకా అసలు నిర్మాణాలు అయితే జరగట్లేదని అయితే చెప్తూ వస్తున్నారు.